కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞానం తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి: నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, విద్యుత్ శక్తి నీటితో జనరేటరు, ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి, యంత్ర వాహనాలు, కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది, ఒక అంబా వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది, ఇందిరాగాంధీ, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు, ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ తదితరులు చలనచిత్రాలు, రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి, ప్రజాప్రభుత్వాలు, ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు, విమాన ప్రమాదాలు, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది, బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి, దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కాని చావు పుట్టుకులు మాత్రం కనిపెట్టలేరు, సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, రావణ కాష్టాన కల్లోలాలు రేగి దేశాన్ని అల్ల కల్లోలు పరుస్తాయి, శ్రీలంకలోని తీవ్రవాదుల పరిణామాలు, గట్టివాడైన పట్టువాడొకడు దేశాన్ని పాలిస్తాడు, లాల్ బహదూర్ శాస్త్రి, కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారు, అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల్ని చంపుతాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐఎల్వీ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.